Welcome to YoYo TV. Rajya Sabha Sabhyulu Joginpally Santosh Kumar Prarambhinchina Green India Challenge ku దేశవ్యాప్తంగా ఏ స్థాయి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహోన్నత కార్యక్రమానికి సంతోష్ శ్రీకారం చుట్టిన రోజు నుండి ఇప్పటివరకు అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది. అనేక మంది సామాన్య ప్రజానీకమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకుని మరొకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరి పచ్చదనం పరుస్తున్నారు. పరిశుభ్రతకు తోడు పచ్చదనం ఉంటే ప్రకృతి పరంగా సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని సంతోష్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తుంటారు. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి ముగ్ధుడైన ప్రధాని నరేంద్ర మోదీ సంతోష్ కుమార్కు లేఖ రాయడం విశేషం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చేస్తున్న బృహత్కర కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మొక్కలు ఎంత ఎక్కువగా పెంచితే పర్యావరణం అంత రమణీయంగా ఉంటుందని, స్వచ్ఛమైన ఆక్సిజన్తో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉంటూ ఉత్తేజాన్ని కలిగిస్తుందనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ప్రముఖులు, కళాకారులు, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతోష్ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. ఇదిలా ఉండగా పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని, కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రత్యేకంగా ప్రధానమంత్రి లేఖ రాశారు. పచ్చదనం పెంచడంతో పాటు పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను మొదలుపెట్టి కొనసాగిస్తున్నందుకు ఎంపీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు మోదీ. భూమాతను, ప్రకృతిని పూజించడం ఆది నుండి మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమని, ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తోందని అన్నారు. మనమందరము భూమాత పిల్లలమే అని, ప్రకృతితో సహజీవనం, సమన్వయం జీవన మార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రకృతి పరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. సౌరశక్తి లాంటి సాంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ రక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి తన లేఖలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, వృక్షవేదం పుస్తకాన్ని చదివి ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం ద్వారా పచ్చదనాన్ని దేశవ్యాప్తంగా పెంచాలని ప్రధాని ఆకాంక్షించారు. తద్వారా ఈ కార్యక్రమం మరింత వేగాన్ని, విస్తృతిని అందుకోవాలన్నారు. లేఖ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను అభినందించిన ప్రధానమంత్రికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఓ మహోన్నత ఆశయంతో సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ఓ ఉద్యమంలా ముందుకు సాగుతూ దేశాన్ని పచ్చతోరణంలా మార్చే దిశగా దూసుకుపోతోంది.